మాధవాయ నమః స్వామి చెప్తున్నారు. ధర్మార్థ కామ మోక్షాఖ్యం యిచ్చేత్ శ్రేయ ఆత్మనః ఏకమేవ హరేస్తత్ర కారణం పాద సేవనం. బోధ చేస్తూ ఎవడైతే ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాల రూపంలో ఉండే మంగళము తనకు సిద్ధించాలని కోరుకుంటాడో అతడు శ్రీహరి పాదాలను సేవించాలి. పురుషార్థ సిద్ధికి అదొక్కటే ఉపాయము. అంత అందుచేత బాబు, నువ్వు యమునా తీరం వద్ద గల మధువనానికి వెళ్ళు. ఆ వనం శుచిగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. సర్వకాలాల్లోనూ అది శ్రీహరికి నివాస స్థానమై ఉంటుంది. నీకు శుభమగుగాక. నువ్వు ఆ మధువనంలో మధురంగా ఉండేటువంటి మధువనంలో అక్కడే నివసించు. ప్రతిరోజు మూడు పూటల యమునా నది యొక్క పవిత్రమైన జలాలలో స్నానం చేయి. నీ శక్తికి తగినట్లుగా యమ నియమాలను పాటించు. కూర్చొనే స్థానాన్ని ఆసనాన్ని ఏర్పాటు చేసుకో. యోగాసనంలో కూర్చొని ఉండు. పూరకము, రేచకము, కుంభకము అనే మూడు విధాలైన ప్రాణాయామాన్ని ఓంకారంతో కలిపి అభ్యాసం చేయి. అలా చేయటం వల్ల కొంతకాలానికి ప్రాణము, అపానము మొదలైన వృత్తులు సమానంగా కలిసిపోతాయి. మనస్సులోని చాంచల్య దోషాలు తొలగిపోతాయి. ఇంద్రియాల విచ్చల విడితనం కూడా తొలగిపోతుంది. అంటే ఇంద్రియాలు నియంత్రించబడతాయి. అప్పుడు స్థిరమైన మనస్సుతో సకల జగన్నాథుడైన శ్రీహరిని ధ్యానించు. శ్రీహరి అన్ని కాలాల్లోనూ భక్తులకు అనుగ్రహించడానికి సంసిద్ధుడై ఉంటాడయ్యా. అందుచేత ఆయన ముఖము, కన్నులు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంటాయి. ఆయన చక్కని ముక్కు, కనుబొమలు, అందమైన చెక్కిళ్లు కలిగి దేవతలను మించి సుందరంగా ఉంటాడు. యువకుడైన ఆయన ముక్కు, అవయవాలు మనోహరంగా ఉంటాయి. పెదవులు, కన్నులు ఎర్రగా ఉంటాయి. ఆయన సుఖాలను ప్రసాదిస్తాడు. శరణు వేడిన వారికి ఆశ్రయమిస్తాడు. శరణు పొందదగిన వారికి ఆయన దయాసముద్రుడై ఉన్నాడు. ఆయన యొక్క వక్షస్థలంపై శ్రీవత్సము అనే అందమైన మచ్చ ఉంది. ఆయన నల్లని మేఘంలాగా ఉంటాడు. వనమాలను ధరించి ఉంటాడు. ఆయన చేతులు శంఖము, చక్రము, గద, పద్మాలను ధరించి శోభిల్లుతూ ఉంటాయి. ఆయన పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటాడు. బంగారు చిరుగంటల మొలత్రాడును కట్టుకొని ఉంటాడు. మురిసిపోతున్న బంగారు అందెలను ధరించి ఉంటాడు. అంటే మెరిసి మెరిసి మురిసి మురిసి మెరిసి మురిసిపోతున్నటువంటి అందెలను ధరించి ఉంటాడు. ఆయన సుందరంలోకెల్లా సుందరుడు, శాంత స్వరూపుడు. ఆ శ్రీహరి మనస్సుకు, కళ్లకు ఉల్లాసాన్ని కలిగిస్తాడు. ఆయన పాదాలు మణుల వంటి గోళ్ల వరుసతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ పాదాలను భక్తులు తమ అంతరంగాల్లో గల హృదయ పద్మం యొక్క మధ్యభాగంలో నిలుపుకొని ఉంటారు ఇప్పుడు కూడా పరమాత్మని. అటువంటి భక్తుల హృదయ పద్మాల్లో ఆయన నివసిస్తూ ఉంటాడు. చిరునవ్వుతోనో, అనురాగంతోనో ఆయన చూస్తూ ఉంటాడు. వరాలనిచ్చే వారిలో ఆయన మొట్టమొదటివాడు. అటువంటి శ్రీహరి యందు సాధకుడు తన మనస్సును అర్పించుకొని వశం చేసుకోవాలి. ఏకాగ్రం చేసుకొని ఈ శ్రీహరి రూపాన్ని చక్కగా ధ్యానించాలి. ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నివృత్యా పరయా తూర్ణం.
సంపన్నం ననివర్తతే. ఈ విధంగా పరమ మంగళకరమైన భగవంతుడైన శ్రీహరి యొక్క రూపాన్ని ధ్యానిస్తున్నవాడి యొక్క మనస్సు శీఘ్రంగా పరమానందంతో నిండిపోతుంది. అతడి మనస్సు ధ్యేయ వస్తువైన శ్రీహరి నుండి వెనుకకు మరలి రాదు. ఆ ధ్యేయ వస్తువు ఉందే దాని నుంచి రాదు, అక్కడే ఉండిపోతుంది. ఓ రాజకుమార, నా మాట విను. నేను చెప్పిన వాటిని ఆచరిస్తూ అత్యంత గొప్పదైన ఒక మంత్రాన్ని కూడా నువ్వు జపించు. ఆ మంత్రాన్ని 7 రోజుల పాటు జపించడం వల్ల మానవుడు ఆకాశంలో సిద్ధపురుషులను దర్శిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మంత్రేణానేన దేవస్య కుర్యాత్ ద్రవ్యమయీం బుధః సపర్యాం వివిధైర్ ద్రవ్యే దేశకాల విభాగవిత్. ఓంకారం భగవంతుడికి శబ్దాత్మకమైన ప్రతీక మాత్రమే కాదు, అది భగవంతుడి స్వరూపాన్ని కూడా తెలుపుతుంది. భగవంతుడు సకల జీవరాశుల్లోనూ చైతన్య రూపంగా విరాజిల్లుతున్నాడు. అటువంటి భగవంతుడికి నమస్కారం అని మంత్రానికి అర్థం. వివేకవంతుడైన భక్తుడు ఏ దేశంలో ఏ కాలంలో ఎలాంటి ద్రవ్యాలతో శ్రీహరిని పూజించాలి అనేది తెలుసుకోవాలి. ఆ ప్రకారం ఈ మంత్రాన్ని జపిస్తూ వివిధ ద్రవ్యాలతో శ్రీహరిని పూజించాలి. స్వచ్ఛములు పవిత్రములు అయిన జలాలతోనూ పుష్పమాలలతోనూ అడవిలో దొరికే కందమాలలతోనూ హరిని అర్చించాలి. ప్రశస్తమైనవి శాస్త్రంలో చెప్పబడినవి అయినటువంటి గరిక ఇతర పత్రాలతోనూ హరి అత్యంత ప్రియమైన తులసితోనూ శ్రీహరిని అర్చించాలి. భక్తుడు శిలా మొదలైన వాటితో చేసిన విగ్రహాన్ని సంపాదించుకోవాలి అథవా తయారు చేసుకోవాలి. లేదా శ్రీహరిని నిర్మలమైన జలాలలో కానీ పవిత్రమైన భూమిపై కానీ పూజించాలి. మనస్సును వశం చేసుకొని మునిలాగా శాంతంగా ఉండాలి. వాగింద్రియాన్ని అంటే నోటిని నియంత్రించాలి. అడవిలో దొరికేటటువంటి కందమూలాలను ఫలాలను మితంగా తినాలి. ఉత్తమమైన కీర్తిగల శ్రీహరి తన ఇచ్ఛతో అవతారాలను ధరిస్తూ ఉంటాడు, దివ్యమైన లీలలను చేస్తూ ఉంటాడు. ఆ మనోహరమైన లీలలను భక్తుడు ధ్యానిస్తూ ఉండాలి. పరిచర్యా భగవతో యావత్యః పూర్వసేవితాః తా మంత్ర హృదయేనైవ ప్రయుంజ్యాన్ మంత్రమూర్తయే మాధవాయ నమః.